విలీన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నగరపాలక సంస్థ కృషి చేస్తోందని నగర మేయర్ సునీల్ రావ్ అన్నారు. కరీంనగర్ శివారు ప్రాంతమైన తీగలగుట్టపల్లి సరస్వతి నగర్లో మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న మంచినీటి పైప్లైన్ పనులకు కార్పొరేటర్ కలగొని శ్రీనివాస్తో కలిసి భూమి పూజ చేశారు. సుమారు 25 లక్షల రూపాయలతో మంచినీటి పైప్లైన్ నిర్మించనున్నారు. కరీంనగర్ ప్రజలకు పరిశుద్ధమైన మంచినీరు అందేలా 141 కోట్ల రూపాయలతో చర్యలు తీసుకుంటున్నామని మేయర్ సునీల్ రావు అన్నారు. పూర్తి స్థాయిలో డిపిఆర్ తయారు చేసి టెండర్లు పిలుస్తామని చెప్పారు. అవసరమైన చోట రిజర్వాయర్ నిర్మాణాలు చేపడుతూ విలీన గ్రామాల్లో మంచినీటి సమస్యను తీర్చేస్తామని తెలిపారు. తీగలగుట్టపల్లి అభివృద్ధికై 7 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. మంత్రి గంగుల, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ల సహకారంతో సంపూర్ణ అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. నగర అభివృద్ధికి ధీటుగా విలీన గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు గంగుల కమలాకర్ గారి యొక్క చొరవతోటి, వినోద్ కుమార్ గారి చొరవతోటి నగరపాలక సంస్థకు 147 కోట్ల రూపాయల నిధులు తాగునీటి కోసమే ప్రత్యేకంగా విడుదల చేయడం జరిగింది. ఈ 147 కోట్ల రూపాయల నిధులు కూడా విలీన గ్రామాల 8కి, తీగులొట్టపల్లి కావచ్చు, రేకుర్తి కావచ్చు, ఆరెపల్లి కావచ్చు, సీతారాంపూర్ కావచ్చు, పద్మనగర్ కావచ్చు, సదాశివపల్లి కావచ్చు, అలుగునూరు కావచ్చు, ఈ 8 గ్రామాలకు సంబంధించి ఈ 147 కోట్ల రూపాయల నిధులతోటి త్వరలోనే టెండర్స్ పూర్తి చేసుకొని ప్రతి గల్లీలో ప్రతి చోట కూడా అవసరమైన చోట రిజర్వాయర్ నిర్మించుకోవడం కావచ్చు, పైప్లైన్స్ పెంచుకోవడం కావచ్చు, ఎక్కడెక్కడ ట్రంక్ మైన్ పెద్దగా ఉండాలి, ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ లేని విధంగా ఉండాలి, పూర్తి స్థాయిలో సమగ్రంగా ఒక డిపిఆర్ తయారు చేసి దాని ప్రకారంగా టెండర్ పీయడం జరుగుతుంది. ఆ పనులు కనుక కంప్లీట్ అయితే ఈ విలీన గ్రామాల్లో రాబోయే 20-30 సంవత్సరాల వరకు కూడా మంచినీటికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉండదు. ఆ విధంగా డీటెయిల్గా ప్లాన్ చేసుకొని మా నగరపాలక సంస్థ ముందుకు పోతూ ఉన్నది. ఇప్పటివరకు తాత్కాలికంగా నగరపాలక సంస్థలో ఉన్న నెట్వర్క్ నుంచి మరి మంచినీటి రైల్వే ట్రాక్ యూతుల వరకు ఉన్నటువంటి కాలనీస్లో అటు విద్యారణ్యపురి కావచ్చు, ఇటు సరస్వతి నగర్ కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తాం.